அனிதா அனிதா ஓ வனிதா நாந்தம் హలో ఎవరండి మాట్లాడేది? నేను రావు గారిని మాట్లాడుతున్నాను. అబ్బా, ప్రతిసారి మీ ఇంట్రడక్షన్ ఎందుకండి బాబు? ఫోన్ చేసింది నేనే కదా, మీకే చేస్తున్నాను, నాకు తెలుసు కదా. మీ నెంబర్ నా దగ్గర ఫీడ్ అయి ఉంది. ఫీడ్ అయి ఉందా? ఉండాలండి, ఆ మాత్రం ఉండకపోతే ఎలాగా? రావు గారి ఫోన్ అంటే ఆ మాత్రం ఫీడ్ అయిపోవాలి. సర్లే కానీ మా వాడి సంగతి ఏమైనా తెలిసిందా? ఎక్కడున్నాడు? ఎక్కడండి బాబు, నేను చూసిన వాటికి వెళ్ళి చూశాను, లేడు ఎక్కడాడు, అడే ఎక్కడికి వెళ్ళిపోయాడండి బాబు. అయినా పర్వాలేదండి, మీరు ఏం కంగారు పడమాక, నేను అదే ప్లాన్ ఉందండి ఎతకడానికి. ప్లానా? ఏంటా ప్లాన్? ప్లాన్ ఏంటంటారా, మన ఊరు బస్ స్టాండ్ దగ్గర ముగ్గురు మనుషులు పెట్టానండి. ఇది పొరపాటున ఇక్కడికి వచ్చానుకే దొరికిపోతాడు. ఒకవేళ అక్కడ రాకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళాడు అనుకోండి, అక్కడ నలుగురిని పెట్టానండి బాబా, అక్కడ దొరికిపోతాడండి. ఇది ఎక్కడా కాకుండా ఏ పార్కులు ఏమిటో తిరుగుతున్నాడు అనుకోండి, అక్కడ ఐదుగురిని పెట్టానండి బాబు, అక్కడైనా దొరికిపోతాడు. అంతమంది ఎందుకండి, ఏమైనా షార్ట్ ఫిల్మ్ ఏమైనా చేస్తున్నారా ఏంటి? అక్కడ ఇక్కడ నెతికించే కన్నా ఆడి ఫ్రెండ్స్ ఇంట్లో నెతితే దొరుకుతాడు కదా, అక్కడ చూడండి. అయ్యి బాబాయ్, భలే చెప్పారండి బాబు. ఎట్ట అవుతాయండి బాబు మీకు ఇలాంటి ఐడియాలు? ఎంతైనా పెద్దవాడని అనిపించుకున్నారండి. ఆ పనే కానిచ్చేద్దాం. ముందుగా ఆడి ఫ్రెండ్ అయోమయం గాడు ఉన్నాడు, సో వాడింటికంటే స్టార్ట్ చేయండి. అయోమయమా? సరే కానివ్వండి, అక్కడనే మొదలెట్టేద్దాం. దొరికితే అక్కడే దొరుకుతాడేమో చూద్దాం. సో నెతికిన తర్వాత ఒకవేళ దొరికినా దొరకపోయినా కాల్ చేయండి నాకు. భలే ఓలేనండి అంత మాట, నేను ఫోన్ చేస్తాను కదా మీకు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 985 కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చూస్తాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి షామీ నుంచి. షామీ నెల 10వ తారీఖున మీ ప్యాడ్ 5ని అలాగే మీ మిక్స్ 4ని లాంచ్ అయిపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు మీ ప్యాడ్ 5కి సంబంధించి మరి కొంత న్యూస్ అయితే బయటకు వచ్చిందన్నమాట. ఎప్పటి నుంచో నేను ఈ విషయం అయితే చెప్తూ వస్తున్నాను. ఇక్కడసరికి వీళ్ళు మొత్తం 3 ట్యాబ్లెట్స్ని అయితే తీసుకురాబోతున్నారని చెప్పి, మీ ప్యాడ్ 5, మీ ప్యాడ్ 5 లైట్, ఇంకోటి మీ ప్యాడ్ 5 ప్రో అని చెప్పేసి 3 ట్యాబ్లెట్లు అయితే తీసుకొస్తాను. సో ఇప్పుడు అదైతే కన్ఫర్మ్ అయిందనమాట. మొత్తం వీళ్ళు 3 ట్యాబ్లెట్లు అయితే తీసుకురాబోతున్నారు. ఎల్టీ వేరియంట్, 5G వేరియంట్తో అయితే ఈ ట్యాబ్లెట్స్ రాబోతున్నాయి. స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ మినిమం అయితే ఉండబోతుంది. 120Hz వరకు మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటే, 240Hz వరకు మనకి టచ్ శాంపుల్ రేట్ అయితే ఉంటుంది. 10.9 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుందని చెప్పేసి మనకి సో ఇప్పుడు రివీల్ అయితే అయిందనమాట. రీసెంట్గానే వీళ్ళు వచ్చేసరికి పెన్ని సో టీచ్ చేసుకుంటూ వచ్చారు. అంటే మనకి పెన్ సపోర్ట్తో అయితే ఈ ట్యాబ్లెట్స్ అయితే రాబోతున్నాయి. ఇప్పుడు వచ్చేసరికి కీబోర్డ్ను కూడా అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారనమాట. సో వీళ్ళు అటాచబుల్ కీబోర్డ్ను కూడా అయితే దీనికి సపరేట్గా సేల్కి తీసుకురాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. మనకి యాపిల్ ఇలాంటి చిందులై చేస్తూ ఉంటుంది కదా, హేట్లుగా విడిగా తీసుకొచ్చి దోచుకునే ప్రక్రియలో. సో అలాంటి ప్రక్రియనైతే ఇప్పుడు షామీ కూడా అయితే పాటిస్తుందని చెప్పి అయితే అర్థమవుతుంది అనమాట. ఇక అలాగే షామీ మీ మిక్స్ 4 ఈ మొబైల్ కూడా ఇక్కడైతే లాంచ్ అయిపోతున్నారు కదా. సో ఈ మొబైల్ సంబంధించిన గీక్ బెంచ్ స్కోర్ అయితే బయటకు వచ్చింది. సో ఇన్నాళ్ళు ఇందులో సరికి Snapdragon 888 ప్రాసెసర్ ఉంటుంది, లేకపోతే Snapdragon 895 ప్రాసెసర్ అనౌన్స్ చేస్తారనుకున్నారు. బట్ ఇందులో చూసుకుంటే మనకి Snapdragon 888 ప్లస్ ప్రాసెసర్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో అంటే 888 ప్లస్ ప్రాసెసర్తో వీళ్ళు మొదటి మొబైల్ తీసుకొస్తున్నట్టు అర్థం. ఎందుకంటే రీసెంట్గా వచ్చేసరికి IQ8 కూడా 888 ప్లస్ ప్రాసెసర్తో అయితే రాబోతుందని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో అది ఫస్ట్ మొబైల్ అవుద్ది అనుకున్నాం, కాకపోతే వీళ్ళు 10వ తారీఖునే లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఇదే మొదటి మొబైల్ అయ్యే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ ఓన్ చిప్ సెట్ తీసుకురాబోతుంది. టెన్సార్ దీని పేరు అని చెప్పేసి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం. ఈ ఓన్ చిప్ సెట్ Pixel 6 లైన్అప్ ఏవైతే మొబైల్స్ వస్తాయో, సో ఆ మొబైల్స్లో అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు అయితే చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు మనకు వచ్చిన కొత్త లీక్స్ ప్రకారం చూస్తే ఇదేమి కొత్త చిప్ సెట్ కాదని చెప్పి అయితే తెలిసింది. లాస్ట్ ఇయర్ అనుకుంటాను, 2019 ఎండింగ్లోనో 2020 స్టార్టింగ్లోనో Samsung Exynos 9855 ప్రాసెసర్ అయితే తీసుకురాబోతుందని చెప్పేసి అనుకున్నాము. బట్ ఒకసారి ఆ ప్రాసెసర్ని Samsung అయితే తీసుకురాలేదు. అదే ప్రాసెసర్ని గూగుల్ టెన్సార్ సాక్ పేరు మీద అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి న్యూస్ అయితే చెప్తుందనమాట. సో అదే కనుక నిజమైతే ఎక్సినోస్లో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏమిటంటే థర్మల్ మేనేజ్మెంట్ అనమాట. సో ఊరికనే వాళ్ళ షాక్ అనేది హీట్ ఎక్కుతూ ఉంటుంది, అలాగే బ్యాటరీని కూడా తొందరగా డ్రై చేస్తూ ఉంటుంది. సో అదే కనుక అయితే మాత్రం ఇప్పుడు ఇకపై నుంచి గూగుల్ పిక్సెల్ సిరీస్లో కూడా మనం ఆ ఇష్యూస్ని చూసే అవకాశం ఉండొచ్చు, ఒకవేళ ఆప్టిమైజేషన్ సరిగ్గా లేకపోతే. లేదంటే గూగుల్ ఏదైనా చేయగలదు కాబట్టి ఆప్టిమైజేషన్ని కరెక్ట్గా కనుక ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఆ ఇష్యూస్ ఉండకపోవచ్చు అనమాట. అలాగే వీళ్ళు వస్తారు స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తారు కాబట్టి మ్యాక్సిమం ఎక్సినోస్ ప్రాసెసర్ అంతా బ్యాడ్గా అయితే గూగుల్ Pixel 6లో ఉండదని నేనైతే అనుకున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 9 Pro ప్యూర్ వైట్ కలర్ వేరియంట్ రాబోతుందని చెప్పేసి ఇంతకుముందు మనం టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించిన లైవ్ ఇమేజెస్ కూడా, హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్ కూడా బయటకు అయితే వచ్చినాయి కదా. ఇప్పుడు OnePlus అఫీషియల్గానే టీజర్ని అయితే రిలీజ్ చేసిందనమాట. కాకపోతే దీన్ని కొనే అవకాశం అయితే మనకి లేదని చెప్పి అయితే తెలుస్తుంది. ఒకే ఒక పీస్ తయారు చేసి వీళ్ళు 8th anniversary డెడికేట్ చేస్తున్నట్టుగా అయితే వేబు అకౌంట్లో చైనాలో అయితే పోస్ట్ చేశారనమాట. అంటే చైనీస్ లాంగ్వేజ్లో దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూస్తే ఇదైతే తెలుస్తుంది. అంటే దీన్ని సేల్కి అయితే తీసుకురావట్లేదు, ఇదేదో ఉత్తినే ఇచ్చినట్టు. డబ్బులు ఇచ్చే కదా కొనుక్కుంటారు జనాలకి, ఆ కలర్ నచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి కొనుకుంటారు, సేల్కి తీసురాస్తానికి వీళ్ళకి ఏమైంది, అబ్బే కుదరదు అంటది. సో దాన్ని అయితే వాళ్ళే అట్టు పెట్టుకుంటారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి నిన్నే మనం మాట్లాడుకున్నాం, యాపిల్ ఒక కొత్త సిస్టమ్ అయితే తీసుకురాబోతుంది. దీని ద్వారా మనం మొబైల్ ఫోన్లో ఉండే ఏవైతే ఫొటోస్ ఉంటాయో, అంటే ఐఫోన్లో అనమాట ఉండే ఫొటోస్ క్లౌడ్కి పంపించేటప్పుడు వీటిని యాపిల్ గమనిస్తుంది అని చెప్పేసి నిన్నైతే మనం మాట్లాడుకున్నాం. దేనికని చెప్పి యాపిల్ కూడా చెప్పింది అనమాట, చైల్డ్ అబ్యూస్ ఏవైతే ఉంటాయి సెక్చువల్ అబ్యూస్ని, సో వాటిని తగ్గించడం కోసం వీళ్ళైతే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా యాపిల్ కూడా అయితే చెప్పుకుంటూ అయితే వచ్చింది. అయితే ఈ చైల్డ్ అబ్యూస్ ఫోటో చెక్ సిస్టమ్ని వీళ్ళు కంట్రీ బై కంట్రీ బేస్ చేసుకొని అయితే ఈ సిస్టమ్ని రోల్ అవుట్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో దీన్ని యాపిల్ కూడా అయితే ఒప్పుకుంది. దీనికి ఇప్పుడు వచ్చేసరికి వాట్సాప్ చీఫ్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు అనమాట. సో ఇక్కడైతే చెప్తుంది ఏంటంటే ఇది మంచి పద్ధతి కాదన్నట్టుగా తనైతే చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే వాట్సాప్లో ఇటువంటి ఫీచర్ ఏమైనా తీసుకొస్తారంటే మేమైతే తీసుకురామని చెప్పేసి తనైతే అంటున్నాడు. సో ఏదో కితాబ్ ఇచ్చినట్టు ఉందన్నమాట, వీళ్ళకి అవసరం ఏముంది, వాట్సాప్ మామూలుగానే దోచేసుకుంటూ ఉంటుంది జనాల డేటాని, సో వీళ్ళు ఏంటంటే చెప్పి దోచేసుకుంటున్నారు, అంతే డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్ చేస్తుంది ఏంటంటే యాక్చువల్గా ప్రతి ఫోటోని చెక్ చేసి దాన్ని బట్టి క్లౌడ్కి అయితే పంపిస్తానంటుంది. సో దీనివల్ల ఎటువంటి బాధ కలగదు, దీన్ని కొంతమంది సో తప్పుగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారని చెప్పేసి యాపిల్ కూడా అయితే చెప్తుంది. సో నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు కేవలం ఈ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ ఏదైతే ఉందో, సో దీన్ని క్లియర్ చేయడం కోసం వీళ్ళు ఇటువంటి సిస్టమ్ అయితే తీసుకొస్తామంటున్నారు. సో అలాంటి తప్పులు నేరాలు చేసేవాళ్ళు ఒకవేళ ఫోటోలు తీసుకోవాలనుకుంటే మీరు ఈ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఆయన ఆండ్రాయిడ్ షిఫ్ట్ అయిపోతాడు. సో ఆండ్రాయిడ్ షిఫ్ట్ అయిపోయి అక్కడ నుంచి ఏమైనా ఫొటోస్ తీసుకుంటాడు, అక్కడ నుంచి కావాలనుకుంటే ఎక్కడికి పంపించుకోండి. మీ ఐక్లౌడ్ ఒకటే ఉందంటే డ్రైవ్స్ బోల్డ్ ఉన్నాయి, క్లౌడ్ డ్రైవ్స్ అయితే బోల్డ్ ఉన్నాయి, వీళ్ళు పంపించుకుంటే ఎక్కడికి పంపించుకోవాలన్నా సరే అక్కడికైతే పంపించుకుంటారు. సో వీళ్ళంతటి వీళ్ళు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం యూజర్స్ అంతా కలిసి వీళ్ళు చైల్డ్ అబ్యూస్కి పాల్పడతారని వీళ్ళంతటి వీళ్ళు ఒప్పుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది అనమాట. ఏదైనప్పటికీ నేరస్తులకు కొత్త పంతం తొక్కడానికి ఎన్నో మార్గాలు అయితే ఉండనే ఉన్నాయి. సో వీళ్ళు ఈ వంక చూపించుకొని సో ఇప్పుడు మన ప్రైవసీని అయితే దెబ్బతీస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 మందిలో ఇలాంటి పని చేసేవాడు ఒకడో ఇద్దరో ఉన్నాడు అనుకో, వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు అక్కడ నుంచి వెళ్ళిపోయి ఆండ్రాయిడ్ ఫోన్ వాడుకుంటుంటారు. మిగిలిన ఈ 1,00,000 మంది ఏంటంటే ఈ వేధింపులు గురవుతారనమాట, ప్రైవసీ వేధింపులకి మిగిలిన వాళ్ళు గురవుతారు. సో ఈ విషయం అంతా యాపిల్కి కూడా తెలుసు, కాకపోతే కాదు ఏలెట్టి కెలికేయాలన్నమాట, మన ప్రైవసీలో ఏలెట్టి కెలికేయాలి వీళ్ళకి. సో అప్పుడు కానీ వీళ్ళకి తృప్తిగా ఉండదు. ఒకసారి ఈ యాక్సెస్ మనం ఇచ్చేసామంటే, ఇది ఐక్లౌడ్లోకి వెళ్తేనే వీళ్ళు ఏమంటున్నారంటే, ఐక్లౌడ్కి వెళ్ళేటప్పుడు మేము చూస్తామంటున్నారు, ఐక్లౌడ్కి వెళ్ళేటప్పుడు చూసేదంటే ఒకసారి చూసే హక్కులు మీకు ఇచ్చి ఇంటికి తాళాలు ఇచ్చేసినప్పుడు మీరు ఎప్పుడైనా వచ్చేసి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు, మాకేం తెలుస్తుందా ఏంటి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి COVID-19 సంబంధించి యూఎస్లో డెల్టా వేరియంట్ మళ్ళీ హల్చల్ చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ మనకు న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు అమెజాన్ వాళ్ళ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే యాక్చువల్గా సెప్టెంబర్ నాటికల్లా వీళ్ళు వర్క్లోకి తీసుకోవాలనుకున్నారంట. కాకపోతే ఇప్పుడు దాన్ని పొడిగించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది జనవరి నెలలో అయితే వీళ్ళని మళ్ళీ వర్క్కి అయితే తీసుకురావాలని చెప్పి, ఇంకా ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకొని వీళ్ళ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారో వీళ్ళకి కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారంట. అందువల్ల ప్రతి ఎంప్లాయీని మీరు వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ మాస్క్ అయితే కంపల్సరీ అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు మస్ట్ అండ్ షూట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే మైక్రోసాఫ్ట్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ మళ్ళీ జాబ్కి రిటర్న్ రావాలి అనుకుంటే, ఆఫీస్కి రావాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సినేటా కాదా అనేది సర్టిఫికేట్ చూపించుకొని మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా చెప్పినట్టుగా అయితే అర్థమవుతుందనమాట. సో ఇక్కడ కూడా మనకి డెల్టా ప్లస్ అని చెప్పేసి ఓదరగొట్టి బాదరగొట్టి బెదరగొట్టేస్తున్నారు. సో ఇక్కడ పరిస్థితులు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఎయిర్టెల్లో ఒక ఎర్రర్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. దీనివల్ల కొంతమంది ఢిల్లీలో ఉండే వాళ్ళకి సో ఎస్ఎంఎస్లు అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ సర్వీస్ ఏదైతే ఉందో అది డిస్కంటిన్యూ చేయబోతున్నాం అని చెప్పేసి అయితే ఎర్రర్ మెసేజ్లు అయితే వెళ్ళినాయి. తర్వాత ఎయిర్టెల్ యూజర్స్ వీళ్ళొసరికి ట్విట్టర్లో ఈ విషయాన్ని అయితే పోస్ట్ చేశారు. ఈ మెసేజ్ అయితే వస్తుంది, కొంతమంది రీఛార్జ్ చేసుకున్నప్పటికీ వాళ్ళకి ఇంకా వ్యాలిడిటీ ఉన్నప్పటికీ వాళ్ళ సర్వీస్ అనేది డిస్కంటిన్యూ అవుతున్నట్టుగా సో మెసేజ్లు అయితే వెళ్తున్నాయంట. సో దీనికి ఎయిర్టెల్ అయితే ఇప్పుడు స్పందించింది, సాఫ్ట్వేర్ లో ఉన్న చిన్న ఎర్రర్ వల్ల, గ్లిజ్ వల్ల సో ఇలాంటివి మెసేజ్లు అయితే కొంతమందికి చేరుకున్నట్టుగా అయితే ఇప్పుడు ఎయిర్టెల్ చెబుతుంది అనమాట. ఇటువంటి మెసేజ్లు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు ఎయిర్టెల్ అయితే చెబుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ ఈ నెల 18వ తారీఖున రియల్మీ GT మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతుంది కదా. అక్కడ వచ్చేసరికి GT ఎక్స్ప్లోరర్ మాస్టర్ ఎడిషన్ సూట్ కేస్ ఆరెంజ్ కలర్ కూడా అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో చూడడానికి ఇది మనకి కొంచెం రెడ్ గా ఆరెంజ్ కలర్ లో అయితే ఈ మొబైల్ కనిపిస్తుంది అనమాట. రీసెంట్ గానే రియల్మీ గ్లోబల్ గా చూసుకుంటే 100 మిలియన్ యూజర్స్ అయితే సంపాదించుకున్న సంగతి మన అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు దాన్ని స్టాంప్ గా చేసి ఇప్పుడు ఈ స్పెషల్ ఎడిషన్ మీద అయితే కొట్టేసింది అనమాట. 100 మిలియన్ ఫ్యాన్స్ అని చెప్పేసి రాసింది. ఇలా 100 మిలియన్ ఉంటాయంటే 1 మిలియన్ ఉంటాయండి. ఫోన్ మనకేం ఫ్రీగా ఇవ్వట్లేదు, డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కదా. ఇక్కడ వీళ్ళ డబ్బా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో అంటే వీళ్ళ పబ్లిసిటీ చేసుకుంటే మనం తిరుగుతాం ఆ డబ్బులు పెట్టి కొనుక్కున్న ఫోన్లో. ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి మళ్ళీ యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ యూజర్స్ ఫొటోస్ కనుక క్లిక్ చేస్తుంటే మనకి చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్ అనేది అబ్జర్వ్ చేసినప్పుడు గ్రీన్ ఫ్లేర్స్ ఇష్యూ అయితే ఉన్నట్టుగా కొంతమంది యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు యాపిల్ అయితే స్పందించింది అనమాట. రాను మొన్న iOS 15 లో ఈ ఇష్యూని అయితే ఫిక్స్ చేస్తామని చెప్పేసి సో Apple అయితే చెబుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. హలో హలో, నేను బొద్దోని మాట్లాడుతున్నా. Gotcha.